నిజామాబాద్ జిల్లా ఆర్వూర్ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. కోవిడ్ పేషెంట్స్ ఉన్న గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్లో కోవిడ్ రికవరీ రేటు బాగుందన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోరిక మేరకు 100 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేశామన్నారు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, కోవిడ్ పేషెంట్లు ప్రైవేట్ ఆసుపత్రిలో కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాలని మంత్రి సూచించారు. గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులను మీకోట వెళ్ళి కరోనా కోవిడ్ రోగుల్ని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పాలని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆర్మూర్ ఈ జనరల్ హాస్పిటల్లో వచ్చి కరోనా పేషెంట్ని గౌరవ శాసనసభ్యులు జీవన్ కోవిడ్ పేషెంట్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అనేక సౌకర్యాల్లో కోవిడ్ పేషెంట్ ఆదుకునే దిశలో వారు చేస్తున్న కృషిని వాళ్ళందరూ కూడా ప్రశంసించడం జరిగింది. ఈ ఆర్మూర్ హాస్పిటల్లో రికవరీ రేటు కూడా బాగుంది. ఇక్కడ ఆర్మూర్ మరి గౌరవ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు కోరిక మేరకు ఇక్కడ ఆక్సిజన్ బెడ్లు లేక 100 ఆక్సిజన్ బెడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ త్వరితగతిన వార్ ఫుటింగ్ బేసిస్లో జీవన్ రెడ్డి గారు రోజు మమ్మల్ని పరిశీలి చేస్తూ ఈ వార్ ఫుటింగ్ బేసిస్లో 100 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేస్తానికి వాళ్ళు తీవ్ర కృషి చేసి ఇవాళ 100 ఆక్సిజన్ బెడ్ ఇవాళ ఆర్మూర్లో ఉన్నాయి. ఈ హాస్పిటల్ని ఆర్మూరు బాల్కొండ రెండు నియోజకవర్గాల్లో ఉన్న పేషెంట్లు ఉపయోగించుకునేందుకు వీలుగా ఇక్కడ ఇవాళ కోవిడ్ బెడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, అట్లనే నర్సులు, అట్లనే ల్యాబ్ టెక్నీషియన్లు, వేరే ఆపరేటర్లు, సానిటరీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.